విశాఖపట్నం టు హైదరాబాద్ ఎక్స్ప్రెస్ మరికొద్ది క్షణాల్లో పాయింట్ నంబర్ 2కి చేరనున్నది. కలెక్టర్ గారంటే ఏ కారులోనో ఏసీ కోచ్లోనో రావాలి కానీ ఆర్టీసీ బస్సులో రావడం ఏంటండి? ఊరుకోవయ్యా, మన సీఎం గారు అంతటోడే హైటెక్ బస్సులో రావడంలా? కలెక్టర్ అంటే కాలు మీద కాలు వేసుకుని ఏసీ రూముల్లో ఏసీ కారులో తిరిగే రోజులు ఎప్పుడూ పోయాయి. అవును మరి, ఇది హైటెక్ ప్రభుత్వం. ప్రజల వద్దకు పాలన శ్రమదానం అంటూ మండు టెండర్లో తట్టలు పోసే రోజులు వచ్చాయి. అంటే మన కలెక్టర్ అమ్మ తట్టని ఎత్తున పెట్టుకుని ఆఫీస్కి బస్సులోంచి దిగుతుందా? ఏమో ఎవరికి తెలుసు, దిగినా దిగొచ్చు. ఇది బొకేనమ్మా, ఇది దండమ్మా, ఇది తండమ్మా. అదే నాకెందుకు పెడుతున్నారు? వయసులో చిన్నవారైనా పవర్ లో పెద్దవారే కదమ్మా, ఆదనకండి. సుబ్బారావు, కలెక్టర్ ఆవిడ కాదయ్యా, అసలు కలెక్టర్ ఇక్కడ ఉన్నారు. కలెక్టర్ ఈవిడ కాదట, ఇది ఇవ్వమ్మా. అసలు ఏం జరిగిందమ్మా, ఎవరు వీళ్ళంతా? ఏమోనన్నా, పెద్ద కన్ఫ్యూజ్ మాస్టర్స్ లాగా ఉన్నారు. కాసేపు నన్ను కలెక్టర్ ని చేసేసారు. చూడమ్మా, ఈ రోజు అయ్యగారింటో సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ ఉంది. నేను వచ్చేటప్పటికి లేట్ అవుతుంది, నువ్వు రెస్ట్ తీసుకో. రెస్టా? ఎందుకు నాన్నా, నేను స్నానం చేసి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళొస్తాను. అలాగే. గిరీశం, ఏమిటి పిల్లల బర్త్డే కట్టినట్టు బలూన్స్ కడతారా? నేను వెళ్ళాక చెప్పు. అలాగే మేడం. దట్స్ బెటర్. ఓ మై గాడ్, ఇంత ఖరీదైన స్టాచ్యూని ఎవరు ఇక్కడ పెట్టింది? చెప్పే, అందరికి కనబడేటట్టు ఆ ఎంట్రెన్స్ లో పెట్టమన్నానుగా, పెట్టించు. పెట్టించను మేడం, నేనే పెడతాను మేడం. దట్స్ బెటర్. నువ్వు ఈ ప్లేస్ లో కూడా పర్మనెంట్ గా ఉంటావో నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. గ్లైకోడిన్ ఉందా? ఉన్నది మన ఇద్దరం. కోడ్ లాంగ్వేజ్ ఎందుకు డైరెక్ట్ గా అడగొచ్చుగా? మందు రెడీయా? మందు లేదు. లేదా? అసలు నీకు బుద్ధి ఉందా? ఈ బొమ్మని ఇక్కడ తీసుకొచ్చి పెట్టమంది ఎవరు? లేడీ హిట్లర్. నోర్ మోయ్. ఆవిడ లేడీ హిట్లర్ అయితే నేను అలెగ్జాండర్ని. ఈ బొమ్మను తీసుకెళ్లి ఆ ఎంట్రన్స్ లో పెట్టు. అమ్మా, ఇది అక్కడ పెట్టమంటే ఎందుకు ఇక్కడ పెట్టా? అలెగ్జాండర్ గారు ఇక్కడ పెట్టమన్నారమ్మా. అలెగ్జాండ్రా? వాడేవిడ్రా? వాడు కాదే, మీ ఆయన. అది నేను పెట్టుకున్న ముద్దు పేరు. చాలండి, మీ ఉద్దేశం ఏంటి? నేను ఈ స్టాచ్యూని ఆ ఎంట్రన్స్ లో పెట్టమన్నాను, మీరు ఎందుకు ఇక్కడ పెట్టమన్నారు? నేనా? మన పెళ్ళైన పాతికేళ్లలో ఏనాడైనా ఎప్పుడైనా నువ్వు చేసే ఏర్పాట్లలో వేలు గాని గోరు గాని పెట్టడం చూసావా? అవునులేండి, పెళ్ళైన ఇన్ని సంవత్సరాల్లో మీరు ఏ విషయంలో నాకు కోఆపరేట్ చేశారు కనుక. వసంతరా, ఎందుకు పెళ్లి రోజు అబద్ధం ఆడతావు? నేను ఏ విషయంలో కోఆపరేట్ చేయలేదు. ఏం చేశారది? నేను కోఆపరేట్ చేయకుండానే మనకి ఇద్దరు పిల్లలు పుట్టారా? ఉన్న మాట అంటే ఉలికెందుకో. చాలండి, అయినా ఎప్పుడు మన ఇద్దరమే హడావిడి పట్టమైనా మన వారసులు ఏమైనా హడావిడి పట్టం. మీకు లేని హడావిడి వాళ్ళకి ఎందుకు ఉంటుందండి? అయినా పెద్దవాడేమో బిజినెస్ లో బిజీగా ఉన్నాడు, కానీ మీ చిన్నాడు మాత్రం కాలక్షేపాని కోసం కాలేజీకి వెళ్తున్నాడు. వాడి పనులు చూసుకోవచ్చు. నా చిన్నాడేమి కాలక్షేపాన్ని కాలేజీకి వెళ్ళాలా? కాలేజీకి వెళ్ళి కాలక్షేపం చేస్తున్నాడు. అయినా డబ్బు సంపాదించడమే హాబీగా పెట్టుకున్న నీ పెద్ద కొడుకు ఒక్కరోజు పనులు మానేసి పనులను చూసుకోవచ్చుగా? ఏమండి, డబ్బు సంపాదించడం నా పెద్ద కొడుకు ఏమి హాబీ కాదు, వాడు హాబీగా చేస్తున్న బిజినెస్ మనందరికి డబ్బు సంపాదించి పెడుతుంది. Okay, lights off. హలో, వన్ మినిట్ సార్, వన్ మినిట్ సార్. బాంబే నుంచి పాండే గారి ఫోన్ సార్. హలో, వాట్స్ ద మ్యాటర్ మిస్టర్ పాండే? సార్, ఆ జాక్సన్ అండ్ జాక్సన్ కంపెనీ వాళ్ళు 1 crore rupees ఎక్కువ కోట్ చేసేనా మన కాంట్రాక్ట్ కొట్టేయాలని చూస్తున్నారు సార్. నథింగ్ డూయింగ్. 40-50 lakhs అయినా సరే ఆ ప్రాజెక్ట్ మనకే వచ్చేలా చేయండి. అది కాదు సార్. డూ వాట్ ఐ సే. గుడ్ మార్నింగ్. ఇమీడియట్ గా ఫైల్ రెడీ చేయండి. అలాగే సార్. హాయ్ మోని. హాయ్ మార్వలస్ చైతన్య,
నేను యాడ్ ప్రపంచంలో అడుగు పెట్టిన తర్వాత ఆడదాన్ని ఒక అందమైన శిల్పంలా చూపించిన మొదటి వ్యక్తిని మిమ్మల్ని చూశాను. ఐ లవ్ యువర్ టేస్ట్ మోని. వాట్ చైతన్య, ఈ మోడల్ ప్రపంచంలో ఇట్స్ క్వైట్ నేచురల్. డోంట్ టాక్ రబిష్. నీలాంటి ఆడవాళ్ళ వల్లే మోడలింగ్ చేసే అమ్మాయిలంటే విలువ లేకుండా పోయింది. మిస్టర్ గిరి సార్, మోని అమౌంట్ ఇమీడియట్ గా సెటిల్ చేసి పంపించండి. రండి. డియర్ స్టూడెంట్స్, అసలే నేను హిస్టరీకి మిస్టరీ లాంటి, ప్రపంచంలో నాలాంటి మేధావి ఎవడం లేడు. ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక సింపుల్ క్వశ్చన్ అడుగుతాను. యాపిల్, యాపిల్ ఎక్కడ పుట్టింది? అనకాపల్లె సార్. అనకాపల్లె సారా? ఇంకా నయం, మీ పెరట్లో పుట్టిందనో కాదు, అనకాపల్లిలో కాదు, కాశ్మీర్, కాశ్మీర్ లో పుట్టింది. ఇప్పుడు నేను ఇంటెలిజెంట్ క్వశ్చన్ అడుగుతాను. ఏకే 47 ఎక్కడ పుట్టింది? మీ పెరట్లో పుట్టిందా సార్? పెరట్లోనా? చంపేస్తాను పిచ్చి వేషాలు వేశారంటే అతను మీకు చదువు చెప్తున్న గాడిదెవర్రా? చేపలు ఎక్కడ పుట్టిందో తెలీదు, ఏకే 47 ఎక్కడ పుట్టిందో తెలీదు. ఈ రెండు పుట్టింది కాశ్మీర్ లో. భారతదేశం చుట్టూ హింస, తీవ్రవాదం, టెర్రరిజం పేరుకు పోయాయన్నమాట. పరాక్రమ రావు అంటే నువ్వేనా? నేనేనండి. హిస్టరీ అంటే ఏంది బే? అసలు హిస్టరీ అంటే ఏం లేదు సార్. అశోకుడు కత్తి ఎప్పుడు ఎత్తాడు, అలెగ్జాండర్ కత్తి ఎప్పుడు దించాడు, గాంధీ గారు బాల్చి ఎప్పుడు తన్నారు, అంతే. మరి స్టూడెంట్స్ కి ఏకే 47 గురించి ఏం చెప్తున్నావు? అబ్బే ఏం లేదండి, ఏకే 47 తో యాపిల్ కాల్ చేసి ముక్కలైతే ఎలా తినాలో చెప్తున్నానంతే. చూడు, మేము టెర్రరిస్ట్లు, ఈ పక్క బంగ్లాలో ఉన్న మినిస్టర్ ని కిడ్నాప్ చేయడానికి వచ్చాం. నువ్వు అర్జెంట్ గా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి ఈ క్లాస్ రూమ్ మాకు వదిలేయమని చెప్పిరా. చూడు, బయటికి వెళ్ళి అరిచావో ఏకే 47 గురించి నీకు స్పెషల్ గా చెప్పట్లేదు అనుకుంటా? అక్కర్లేదు సార్, నిమిషానికి 60 బుల్లెట్లు ధనా 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 మంది చూపోతాయి. తప్పకుండా బాబు, ఎలా ఉంది మన ఇంట్రడక్షన్? డేంజర్ సార్, మహా డేంజర్. ఏకే 47 టెర్రరిస్టులు, హైపర్ టెన్షన్, మన కాలేజీలోకి, మన క్లాస్ రూమ్ లోకి వచ్చారు సార్. మిస్టర్ పరాక్రమరావు, ఈ హై టెన్షన్ డ్రామాలు, టెర్రరిస్టులు ఏంటయ్యా? నీకు మన పిచ్చి పట్టిందా? పిచ్చి కాదు సార్, నిజం చెప్తుంటే పిచ్చి అంటారని సార్. మన పక్క బంగ్లాలో ఉన్న మినిస్టర్ ని కిడ్నాప్ చేయడానికి మన కాలేజీని అడ్డం పెట్టుకున్నారు సార్. వాట్? ఈ గుండూరావు కాలేజీలోకి టెర్రరిస్టులు ఎంటర్ అయ్యారా? అవును సార్. ఎన్ని గట్స్ వాళ్ళకి! ఐ కాంట్ టాలరేట్ దిస్. వాళ్ళ భర్త పడతాం, కమాన్ ఫాలో మీ, కమాన్. సార్ సార్ సార్, మీరు వెళ్ళకండి సార్, నా మాట వినండి సార్. వాళ్ళ కోపం వస్తే నోటితో సమాధానం చెప్పారు సార్. మరి దేంతో చెప్తారు? ఏకే 47 తో చెప్తారు. ఈ గుండూరావు ఇలాంటి బెదిరింపులకు లొంగే ఘటం కాదు. వాళ్ళ ఏకే 47 గుళ్ళతో గోళీలు ఆడేయగలం. వాళ్ళని వీడి గుండు చిట్లు పోద్ది బాబోయ్. పరాక్రమరావు సార్, టెర్రరిస్ట్ ఎక్కడా? ఇక్కడే ఉన్నారు సార్. ఒక్కడు కాదు ఇద్దరు కాదు సార్, నలుగురు సార్. నలుగురు? వంశీ సార్, క్లాస్ రూమ్ లోకి టెర్రరిస్ట్ ఎవరైనా వచ్చారా? అబ్బే రాలేదు సార్. ఎరా వచ్చారా? రాలేదు సార్. మరి టెర్రరిస్ట్లు వచ్చారంటారేమిటి? అదే, ఆయన టెర్రరిస్ట్ల గురించి లెసన్ చెప్తూ మధ్యలో సీరియస్ గా లేచి వెళ్ళిపోయారు సార్, కదరా? అవును సార్, ఆయన సబ్జెక్ట్ లో బాగా ఇన్వాల్వ్ అయిపోయి వెళ్ళిపోయారేమో అనుకున్నాం సార్. మిస్టర్ పరాక్రమరావు సార్, నువ్వు ఇక్కడికి స్టూడెంట్స్ కి లెసన్స్ చెప్పడానికి వచ్చావా, లేక నీ పిచ్చి పిచ్చి ఇమాజినేషన్ తో మా బ్రో షేక్ చేయడానికి వచ్చావా? అదిగా సార్. షట్ అప్. ఇంకోసారి అలా జరిగిందంటే నేను సస్పెండ్ చేసేయగలను. మైండ్ ఇట్. ఈ గుండూరావుతో పెట్టుకోకు. ఏమైపోయారా మీరు? ప్రిన్సిపల్ చేత ఇన్ని తిట్లు తిట్టించారంటరా నన్ను? ఎక్కడున్నారా మీరు? ఇక్కడే ఉన్నాం సార్.